సంక్షోభ నివారణకి ఇప్పుడు ముందు జాగృత చర్యలు చెప్పడం ప్రారంభించింది జగన్ సర్కార్. అందులో ప్రధానమైనటువంటిది ఏసీని 24 డిగ్రీల దగ్గరే వాడండి. దేశంలో ఏటా 20 బిలియన్ యూనిట్లు అప్పుడు ఆదా అవుతుంది. ఒక ఏసీ రోజుకి 8 నుంచి 10 గంటలు నడిస్తే 10 కిలోల కార్బన్ ఉద్గారాలు విడుదలవుతాయి. గది ఉష్ణోగ్రతలో 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదలతో దాదాపు 6% విద్యుత్ పొదుపు అవుతుంది. ఇది కేంద్ర విద్యుత్ శాఖ నేతృత్వంలో బీఈ చెప్పిందంటూ దాన్ని ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. మంచిదే, కాకపోతే ఈ ఆదా అవ్వాలి అంటే ఇప్పుడు పక్కన మండు టెండర్లతో గిలగిలలాడిపోతున్నటువంటి వేళ ఏసీలు ఉన్న వాళ్ళు కంటిన్యూగా మెయింటైన్ చేస్తున్నారు. 24కి వర్కౌట్ కాకనే మామూలుగా అయితే ఎవడు ఓవర్ కూలింగ్తో ఇళ్లలో పడుకోవాలని అనుకోరు 18లో 19లో. కాకపోతే బయట మండు టెండర్లు ఉన్నటువంటి సందర్భంలో అది సరిపోనప్పుడు చేసుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా ప్రజలకి సూచించడంలో తప్పులేదు, కానీ జగన్ సర్కార్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, సచివాలయము, తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ వాళ్ళ కార్యాలయాలు, వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఇదే పని చేయగలుగుతారా? అక్కడ చేసి ప్రారంభిస్తే బాగానే ఉంటుంది. మిగతా వాళ్ళకి కూడా ఒక మార్గనిర్దేశం, మరి చేస్తారా లేదో చూద్దాం.